ఈరోజు దేవుని వాగ్దానము, శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థనయందు పట్టుదల కలిగియుండు. రోమియులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 12. మానవుని జీవితంలో శ్రమలు సర్వసాధారణము. సముద్రములో అలలు లాంటివి ఈ శ్రమలు. అయితే శ్రమలకు వంగిపోయి మీ జీవితాలను నాశనము చేసుకోవద్దు. ప్రభువే అంటున్నాడు, లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి. ఏంటి ఆ ధైర్యము అంటే ఓర్పు. ఓర్పు మీ జీవితంలో గొప్ప మార్పును తీసుకొని వస్తుంది. ఐడియా మీ జీవితాన్ని మారుస్తుందో లేదో నాకు తెలియదు, కానీ ఓర్పు మాత్రము తప్పకుండా మీ జీవితాలను మారుస్తుంది అని చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను. కనుక ఓర్పు కలిగి ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉంటే ప్రభువు మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. ప్రభువు మనకు శ్రమ ద్వారా వచ్చే ఓర్పును, అట్టి శ్రమను ప్రార్థన ద్వారా జయించే శక్తిని అనుగ్రహించునుగాక. ఆమేన్.